మీరు గనక నన్ను గెలిపించబోతే 2024లో నాకు ఇదే చివరి అవకాశం, ఇక నేను మళ్ళీ పోటీ చేయనని చెప్పని ఆయన మనసులో మాటని మరొకసారి చెప్పారు. వెంటనే పాపం రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తలకాయలు పట్టుకున్నారు. ఈయనెవడరా బాబు, మనమేమో జాకీలు పెట్టి లేపుతుంటే ఈయనేమో ఇంకా ఇంకా అసలు జాకీ అంతకి లెగట్లేదు. 2024లో మీరు అధికారం ఇవ్వకపోతే కనుక నాకు ఇదే చివరి ఎన్నికలు, నేను ఇన్ని మూసుకుని ఇంటికి వెళ్ళిపోతానని చెప్తాడు ఏంట్రా బాబు అని చెప్పని మళ్ళీ ఆయన్ని పిలిచి క్లాస్ లాగారు. ఇది ప్రజలకి చివరి ఎన్నికలు అని చెప్పాయా బాబు, నీకు చివరి ఎన్నికలు ఏంటంటే ఆయన మళ్ళీ ఇప్పుడు పోలవరం వెళ్ళి అటే పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్తున్నాడు, మీకు చివరి అవకాశం ఇస్తున్నాను ఓటేయటాక అని చెప్పి చెప్తున్నాడు. అసలు ఈయన తంతు ఎట్టా ఉందంటే వీళ్ళందరూ కలిసి రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈ చంద్రబాబు కలిసి ప్రజలకంటే చివరి అవకాశం ఇస్తున్నారండి ఓటేయటాకి. వెనకటికి కొంతమంది డూప్లికేట్ స్వామీజీలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంటికి వస్తే ఈ రేటు, కాళ్ళు కడిగితే కాళ్ళు కడిగి పూజ చేసి నెత్తి నీళ్లు తలుకుంటే ఈ రేటు అని చెప్పని టికెట్ పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళు కాళ్ళు గడికి మనం సేవ చేసుకుంటే ఎదురు డబ్బులు ఇవ్వాలన్నమాట. కొంతమంది ఉంటారు స్వామీజీలు, వాళ్ళు కాళ్ళు గడికి మనం నెత్తి నీళ్లు తనుకున్నందుకు డబ్బులు కట్టాలి. ఆ డూప్లికేట్ స్వామీజీలాగా చంద్రబాబు నాయుడు కూడా తయారైపోయి ఓటు మనం వేయాలి, ఆయనకి అధికారం కావాలి, మనకి చివరి అవకాశం అంట. ఏం తంతయా చంద్రబాబు నాయుడు నీది, అసలు మీ ముగ్గురు తంతు చూస్తుంటే యమ గొప్పగా ఉంది. ప్రజలకు మీరు చివరి అవకాశం ఇస్తున్నారు ఓటేయటాకి, అసలు మీకు మైండ్ ఉందా లేదా, నీ తంతు చూస్తుంటే ఈడాడరా బాబు మళ్ళీ రోజు మళ్ళీ ఊళ్ళోకి టీవీలోకి చంపేస్తున్నారు. టీవీ పెడితే రోజు చంద్రబాబు ఏదోటి బాగుతూనే ఉన్నాడు, ఇదేం కర్మరా బాబు మనకి ఈడెక్కడ తగులుకున్నాడని చెప్పాను. జనం బాధపడుతున్నారు, బాధుడే బాధుడని అయ్యిందంట. అది బాగా సక్సెస్ అయిందంట. ఏం సక్సెస్ అయింది అర్థం ఉండాలి కదా, జనం చీకొడుతున్నారు కదా. ఉప్పు పప్పు కందిపప్పు మంచి నూనె ఇట్లాంటి రేట్లు పెరిగిపోయినాయని బాధుడే బాధుడు జనం అంట బాగా ఇనేశారంట. జనం అడుగుతున్నారు బెజవాడలో కందిపప్పు రేట్ ఎంత ఉంది కిరాణా కొట్లో, తెలంగాణలోని హైదరాబాద్లో నీ హెరిటేజ్ కంపెనీలో కందిపప్పు ఎంత ఉంది షోరూంలో, తేడా ఉందా అంటే ఎవరికి హైదరాబాద్ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంటికి ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు. రోజు మాట్లాడుకుంటారు, కొడుకో కూతురో పిల్లనిచ్చిన మామో బామ్మర్దో తమ్ముడో అన్నయ్యో ఎవడో ఒకడు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారు. మరి ఉండాలి కదా, ఇక్కడ కందిపప్పు ఒకవేళ 100 రూపాయలు బెజవాడలోనో బందర్లోనో ఉంటే హైదరాబాద్ హెరిటేజ్లో 50 రూపాయలు ఉండాలి కదా, మరి అక్కడ 110 ఎందుకు ఉంటుంది. నీ బాధుడే బాధుడికి సంకల గుద్దుకుని నిన్ను పలకేమో వస్తున్నటువంటి రామోజీరావు కూడా ఆయిల్ తయారు చేస్తాడు, ప్రియా ఆయిల్ అని మంచి నూనె, వేరుశనగ నూనె తయారు చేస్తాడు, నువ్వుల నూనె తయారు చేస్తాడు. కాకినాడలో ఎంత ఉందో కేజీ మంచి నూనె, హైదరాబాద్లో ప్రియా షోరూంలో కూడా రామోజీరావు గారు అమ్మే మంచి నూనె అంతే ఉండాలి, లేకపోతే తక్కువ ఉండాలి కదా. అంతే, అంతకన్నా ఎక్కువ ఎందుకు ఉంటుంది. కాకినాడలో ప్రియా మంచి నూనె వేరుశనగ నూనె ఎంత ఉంటే హైదరాబాద్లో కూడా ప్రియా వేరుశనగ నూనె అంతే ఎందుకు ఉంటుంది. ఈ జనం ఈ బాధుడు మీకు వినపట్టలేదా బాధుతున్నది. అరే బాబు మీకన్నా తెలియగలవడం రా మేము, ఇక్కడ మరి మంచి నూనె రేటు బెజవాడలో ఉన్నది నీ హెరిటేజ్లో కూడా తక్కువ ఉండాలి కదా, అంతకన్నా అంతే ఉంటుంది ఎందుకని. రామోజీరావు గారు పచ్చళ్ళలో విశాఖపట్నంలో మామిడికాయ తొక్కు పచ్చడి, పచ్చిమిరకాయ పచ్చడి ఎంత ఉందో హైదరాబాద్లో కూడాను లేకపోతే భువనేశ్వర్లో కూడా అదే రేటు అమ్ముతున్నాడు కదా రామోజీరావు గారు. నూజెన్ ఆయిల్ అని ఒక ఆయన అమ్ముతాడు TV5, నూజెన్ ఆయిల్ అనంతపురంలో అదే రేటు ఉంటుంది, తిరుపతిలో అదే రేటు ఉంటుంది, కరీంనగర్లో కూడా అదే రేటు ఉంటుంది కదా. మరి ఉండి తేడా ఉంటుంది, తక్కువ ఉండాలి కదా నూజెన్ ఆయిల్ అక్కడ. ఇదే నా బాధుడు. మరి మీ బాధుడు అనేది జనం కనిపెట్టలేదేంటి, అమాయకులు అనుకుంటున్నారా. ఈ బాధుడు అయిపోయింది, ప్రజలు చెప్తున్నారా బాబు నువ్వు TV5 ఆయన నూజెన్ ఆయిల్, TV5 ఓనర్ ఎవరు, నూజెన్ ఆయిల్ ఎవరు, TV5 అయింది. ప్రియా పచ్చళ్ళు, ప్రియా మంచి నూనె, ప్రియా వేరుశనకాయ నూనె, ప్రియా నువ్వుల నూనె, ప్రియా ఆలివ్ ఆయిల్ ఇవన్నీ రామోజీరావు కదా. మరి రేట్లు అక్కడ తక్కువ ఉండాలి కదా, ఇక్కడున్న రేట్లు అక్కడ ఎందుకు ఉంటున్నాయని బాధట్లేదా మిమ్మల్ని, మీకు తెలియట్లేదు. అది పాలు ఇక్కడ లీటర్ ఎంత అయితే వరంగల్లో కూడా హెరిటేజ్ కంపెనీలు అంతే ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? తక్కువకి ఎందుకు అమ్మట్లా హెరిటేజ్ పాలు? ఈ బాదుళ్ళు ఇవన్నీ జనం మిమ్మల్ని తిరగబడి బాధే పరిస్థితి వచ్చింది, అది అర్థం కావట్లే మీకు.